డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ సో బేసిక్ గా తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఎవర్ కోట్ ఇద్దాం అనుకుంటున్నారు కేసర్ గారికి ఇద్దాం అనుకుంటున్నారు ఎందుకు కేసర్ గారికి ఎందుకు ఇద్దాం అంటే సహన్ డెవలప్ హైదరాబాద్ చంద్రబాబు గారి వల్ల అయ్యింది ఇంకా సమయం మన కేసర్ గారి వల్ల అయ్యింది ఇప్పుడు మళ్ళీ కొత్తోళ్ళు ఎవరైనా వచ్చారంటే మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి చేసుకోవాలి మళ్ళీ మోటలన్నీ తీసుకుని ఇంట్లో దాచుకుంటారు సో కేసర్ గారే వచ్చారంటే ఆ సహం ఇప్పుడు చేసింది ఇంకో సహం కూడా డెవలప్ అవడానికి కారణం ఉంటుంది సో కాంగ్రెస్ మేమే ఇచ్చినాము తెలంగాణ మరి మేము ఇంకెక్కడ డెవలప్ చేస్తామో అంటుంది కాంగ్రెస్ మనము మేమే తెలంగాణ కదా ఇచ్చింది మేము ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాము ఆరు అన్ని ఇస్తాము అన్ని మీరు ఏం కావాలంటే అది ఇస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి దాని గురించి ఏమంటారు కాంగ్రెస్ పోటీ వచ్చినా సరే ఇప్పుడు పోటీగా ఉంది కాకపోతే కాంగ్రెస్ వస్తే రాదు కేసర్ గారే వస్తారు అది మాత్రం పక్కా షూర్ అంటే చాలా మంది నాకు రైతు బంధు రాలేదు నాకు పెన్షన్ రాలేదు నేను అయ్యా కాంగ్రెస్ కే ఓటేస్తా అన్నట్టు ఉన్నారు మరి వాళ్ళ గురించి ఏమంటారు చాలా మందికి వచ్చినప్పుడు 1000 మందిలో ఇద్దరు ముగ్గురికి రాలేదంటే అందరికి రాలేదని కాదు కదా చాలా మందికి వచ్చినాయి వాస్తవంగా ఇప్పుడు టూ బెడ్రూమ్ ప్లాట్స్ కానీ చాలా మందికి వచ్చినాయి ఎవరికో ఇద్దరు ముగ్గురికి రాలేదు వాళ్ళని పట్టుకొని మాకు ఇవ్వలేదు చేయలేదు అంటే అవదు కదా అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే ఎక్కువ కాంగ్రెస్ కే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎల్బీ నగర్ బుక్ చేసుకోవడం రేవంత్ రెడ్డి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నట్టుగా మాట్లాడడం అది అంటే కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అన్నట్టుగా చాలా మందికి అనుకుంటున్నారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా సరే ఇప్పుడు ఒకవేళ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా నిలబడినా సరే కాంగ్రెస్ అయితే రాదు కేసర్ గారే మళ్ళీ హైదరాబాద్ పాలిస్తారు అది కన్ఫర్మ్ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ భోజనం అన్నది ఇంత పబ్లిక్ అందరు తినేది కూడా ఆయన పెట్టింది ఎంతమంది షూటింగ్కి వెళ్తూ ఉంటారు డైలీ సో అది తినే కూడా ఉండి పడుకొని అది లేకపోతే 100 రూపాయలు పెట్టుకొని తినలేరు కదా సో అది ఉంది కాబట్టి అందరూ కూడా చేసుకుంటున్నారు కేసర్ గారు ఉంటాకి నాలాగ సన్నగా ఉన్నాయి నా ఆలోచనలు మాత్రం హైప్లో ఉంటాయి అది సో కేసీఆర్ గారి గురించి అంటే ఓట్ వేయడానికి ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఆలోచనలో పడిపోయారు ఇప్పుడు యంగ్స్టర్స్ ఫస్ట్ టైం ఓట్ వేసిన వాళ్ళకి మీరేం చెప్తారు అంటే ఓట్ ఎందుకు వేయాలి అండ్ అలాగే టీఆర్ఎస్కే ఎందుకు వేయాలి అంటే మీరేం చెప్తారు నేను ఒకటే చెప్తానండి కేసీఆర్ గారు గెలవాలి ఓటు ఎందుకు వేయాలి అంటే ఎవరైనా సరే చూసేవాళ్ళు చెప్తున్నా మీకు మంచి జరిగింది అని నమ్మితే కనుక కేసీఆర్ గారికి ఓటేయండి ఇది మాత్రం పక్క మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఒకరికైనా సరే కేసీఆర్ గారి వల్ల మంచి జరిగింది అంటేనే మీరు ఓటేయండి అంతే